సడన్ గా సైలెంట్ అయిపోయిన ఆ సీనియర్ నాయకుడు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. కొన్నేళ్లుగా అసలు రాజకీయాల ఊసెత్తని ఆ ఫైర్ బ్రాండ్ నేత ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దాదాపు 40 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాలను ఏలిన ఆ నాయకుడు ఎందుకో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు యాక్టివ్ కావడంతో ఆయన అభిమానులంతా హ్యాపీగా ఉన్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? అనంతపురం రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డిది ఓ ప్రత్యేకమైన స్థానం. కాంగ్రెస్ పార్టీ నేతగా జిల్లా రాజకీయాలను శాసించారు. తాడిపత్రి నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. టీడీపీ టైంలోనూ ఆయన ఏనాడు ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. 1985 నుండి 2009 వరకు 6 సార్లు గెలిచిన చరిత్ర ఆయనది. రాష్ట్ర విభజనానంతర పరిణామాలతో టీడీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచి సత్తా చాటుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన తమ్ముడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మొట్టమొదటిసారి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరు పోటీ నుంచి తప్పుకుని తమ వారసుల్ని బరిలోదించి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచి పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. కానీ దివాకర్ రెడ్డి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వయోభారంతో ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి పలికినట్లే కనిపించారు. స్వపక్ష నేతలైనా విపక్ష నేతల గురించైనా నిర్మోహమాటంగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి తరచూ వార్తల్లో ఉండేవారు. చాలా కాలంగా ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ అసలు వాటి గురించి మాట్లాడటమే మానేశారు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. అయితే ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత కొంతకాలం యాక్టివ్ గానే ఉన్న దివాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఆయనపై జగన్ సర్కార్ కేసులు కూడా పెట్టింది. తరువాత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన పెద్ద ఆయన మళ్లీ ఇన్నాళ్లకు యాక్టివ్ అవ్వటం ఆయన అనుచరులతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. చాలా కాలం తరువాత మీడియా ముందుకొచ్చిన ఆయన గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఇటీవల దివాకర్ రెడ్డిని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి కలిసి రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఒకే పార్టీలో ఉండే నాయకులు కలవటంలో విశేషమేముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. గత 5 ఏళ్లుగా జేసీ ఫ్యామిలీకి పల్లె ఫ్యామిలీకి అసలు పడేదే కాదు. పుట్టపర్తి టికెట్ కోసం ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఆ క్రమంలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరినొకరు తిట్టుకున్నారు. అప్పట్లో ఈ ఇద్దరి ఫ్యామిలీల వ్యవహారం టీడీపీ పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెప్పించింది. ఇక 2024 ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ పల్లె కుటుంబానికే ఇవ్వటంతో జేసీ కుటుంబం సైలెంట్ అయింది. జిల్లా మొత్తం టీడీపీ గాలి వీచటంతో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక ఈ కుటుంబాల పోరు కూడా తీరిపోవటంతో ఈ వివాదానికి ఎండ్కార్డ్ పడింది. ఆ వివాదం ముగిసిపోవటంలో జేసీ దివాకర్ రెడ్డి కీలకంగా పనిచేశాడని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వారసులు ఓటమి పాలవటంతో పాటు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న దివాకర్ రెడ్డి మళ్లీ ఇన్ని రోజులకు పొలిటికల్ గా క్రియాశీలకంగా మారటంతో ఆయన అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఖుషీ అవుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.